నమస్కారం. ద్వాదశ రాశుల వారికి అక్టోబర్ నెల ద్వితీయ పక్షంలో గోచార ఫలితాలు ఎలాగుంటాయనే విషయాన్ని మనం చర్చించుకుంటున్నాం. ఈ క్రమంలో మిథున రాశికి చెందిన జాతకులకి అక్టోబర్ ద్వితీయ పక్షం అంటే అక్టోబర్ 16వ తేదీ నుంచి 31వ తేదీ వరకు గోచార ఫలితాలు ఎలాగుంటాయనే విషయాన్ని మనం చర్చించుకుందాం. ఈ మిథున రాశి జాతకులు అంటే మృగశిర నక్షత్రం 3-4 పాదాల వారు, అలాగే ఆరుద్ర నక్షత్రం 1-2-3-4 పాదాల వారు, అలాగే పునర్వసు నక్షత్రం 1-2-3 పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ మిథున రాశికి చెందిన జాతకులై ఉంటారు. ఈ మిథున రాశికి చెందిన జాతకులకి ఈ అక్టోబర్ నెల ద్వితీయ పక్షంలో చాలా వరకు అనుకూలమైన ఫలితాలే ఎక్కువగా సూచిస్తున్నాయి. అలాగే గతంలో ఉన్న ఇబ్బందులన్నీ వీరికి తొలగిపోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. గతంలో ఏమైనా సమస్యలు ఉంటే అవన్నీ తొలగిపోయి అవన్నీ సానుకూల పడే అవకాశాలు మెండుగా ఉన్నాయి. అలాగే భార్య నుంచి భార్య ఆస్తుల రీత్యా కూడా వీరు అనేక రకాలైన ఆదాయాలు పొందడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అలాగే మీ కుటుంబ సభ్యులు లేకపోతే పిల్లలు కానీ భార్య కానీ లేకపోతే ఇతర కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలు కూడా మీకు మెండుగా అందడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అనేక రకాలైన మీరు విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు, తీర్థయాత్ర సందర్శనం కూడా మీరు చేస్తారు. అయితే ఆరోగ్య విషయంలో మాత్రం మిథున రాశి జాతకులు కొంచెం జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అందువల్ల మొత్తం మీద చూస్తే ఖచ్చితంగా ఈ మిథున రాశి జాతకులు అక్టోబర్ ద్వితీయ పక్షంలో చాలా వరకు యోగవంతమైన కాలంగానే మనం చెప్పుకోవచ్చు. ఈ రాశి జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం ఈ అక్టోబర్ నెల ద్వితీయ పక్షంలో సూర్య ఆరాధన చేయటం అనేది చాలా వరకు మేలు చేస్తుంది. అందువల్ల ప్రతిరోజు కూడా ఈ జాతకులు ఓం సం సూర్యాయ నమః అనే మంత్రాన్ని మీరు పఠించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే సూర్యుడి యొక్క మంత్రాన్ని రోజుకి కనీసం 18 సార్లు తక్కువ కాకుండా మీరు జపించాల్సిన అవసరం ఉంటుంది. తరచుగా సూర్యనారాయణ స్వామి వారి ఆలయాన్ని సందర్శించడం కూడా మేలు చేస్తుంది. అలాగే విష్ణుమూర్తికి సంబంధించిన ఆలయాలు కూడా మీరు సందర్శించడం కూడా మేలు చేస్తుంది. అలాగే ప్రతి ఆదివారం నాడు కూడా కిలోంపావు గోధుమల్ని ఎవరైనా పేద బ్రాహ్మణులకు కానీ పేదవారికి కానీ దానంగా ఇవ్వటం వల్ల కూడా ఆ సూర్యుని నుంచి ఏమైనా ఇబ్బందులు కలగడానికి అవకాశం ఉంటాయి. అవన్నీ కూడా మీకు తొలగిపోయి ఖచ్చితంగా మీకు మరిన్ని మంచి ఫలితాలు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. వీటితో పాటు మీ వ్యక్తిగత జాతక పరిశీలన కూడా చేసుకుని అక్కడ జరిగే దశాంతర దశ ఫలితాలను కూడా ఒకసారి బేరీజ్ వేసుకుని ఆ మేరకు మీరు ఉపచారాలు చేయటం వల్ల చాలా వరకు సత్ఫలితాలు మంచి ఫలితాలు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. సో ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.